ఏం చెప్పి అతను నెగ్గాడో దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడాడు బయట కూడా మాట్లాడాడు కాబట్టి ఆర్టికల్ 350A గురించి మాట్లాడాడు కానీ ఆర్టికల్ 350A లో ఏమనుంది అంటే ఇట్ షల్ బి ది ఎండివర్ ఆఫ్ ఎవరీ స్టేట్ అండ్ ఆఫ్ ఎవరీ లోకల్ అథారిటీ విత్ ఇన్ ది స్టేట్ టు ప్రొవైడ్ ఎడిక్యుయేట్ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ది మదర్ టంగ్ at the primary stage of education to children belonging to linguistic minority groups and the president may issue such directions to any state as he considers necessary or proper for securing the provision of such facilities ante idu undalani cheppi appudu anukuntu untam manu antigane so akkada cheppindi entante linguistic minorities unnappudiki kuda మదర్ టంగ్ లో వారికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే ఈ కొండ నాలుగు మందేస్తే ఉన్ననాలు కూడింది అన్నట్టు మా ప్రభుత్వం వల్ల ఆలోచనలు ఎంత వెర్రితలలు వేస్తున్నాయంటే రాజ్యాంగంలో ఉన్నదే మైనారిటీస్ ఎవరన్నా ఉంటే వాడికి ఆ భాష ప్రొవైడ్ చేయమన్నారు కానీ మెజారిటీ వాళ్ళు ఎత్తేయొచ్చు అని మా భావన అని నిస్సిగ్గుగా నిర్లజ్జగా మరి అక్కడ మరి ప్రొఫెసర్ స్పీకర్ గారికి సమర్పించారంటే హ్యాట్స్ ఆఫ్ మీ నాలెడ్జ్ కి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరన్నా తెలుగులో చదువుకోవాలి అంటే తమిళనాడు వెళ్ళి అయ్యా మేము అక్కడ లింగ్విస్టిక్ మైనారిటీ మాకు తెలుగు మీడియంలో క్లాసులు పెట్టండి అని అడగాలన్నమాట మీరు అర్థం రేపు ఇదే వింత విధానం సరే తమిళనాడు వాళ్ళకి భాష అంటే వాళ్ళకి అవ్యాజ్యమైన అనురాగం ఉంది ఇలాంటి వేషాలు అక్కడ వేస్తే ఆ ట్రీట్మెంట్ కూడా మామూలుగా ఉండదు సో అదే ఒకవేళ అక్కడ చేస్తుంటే అక్కడి నుంచి ఎవరైనా తమిళ చదువుకోవాలంటే వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి తమిళ స్కూల్స్ ఏర్పాటు చేస్తాము అనేది దీని సారాంశం మరి దీన్ని ఏం చేయాలి చెప్పండి సరే నేను సమాధానం చెప్తాను అంటే వీళ్ళ అర్థం చేసుకోలేని వీరి అతి తెలివిని ఆ బాగా అర్థం చేసుకున్న వీళ్ళ అతి తెలివిని ఇప్పుడు నేను అక్షర రూపంలో ఇలాంటివి ఎన్నో అక్షర రూపంలో పెట్టి నేను లోక్సభ స్పీకర్ గారికి అర్థవంతంగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ వాళ్ళు మరుగున పెట్టిన అంశం ఏంటంటే అరే ఈ నిర్ణయం మీద హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చింది అరే మీ నిర్ణయం తప్పురావు బాబు లింగ్విస్టిక్ మైనారిటీకి ఇవ్వాలంటే అసలు ఎత్తేమని కదరా బాబు దాన్ని బట్టి అర్థం చేసుకో లింగ్విస్టిక్ మైనారిటీ వాడికి కూడా ప్రొవైడ్ చేయాలి అంటే మరి ఎప్పుడో 66లో ఇంటర్ అమరావు రాజు చేసిన సినిమా చూసాం అఫ్కోర్స్ ఆయన మహారాజు అనుకున్న అందరూ పరమానంద శిష్యులని మరి ఇప్పుడు పరమానంద శిష్యులు అన్నారు నన్ను అని చెప్పి మళ్ళీ ఇంకొక లేఖిస్తారేమో మా మరగాని భరత్ నాకు తెలియదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా ఆ రకంగా అబద్ధం చేసుకున్నారు సరే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దాన్ని చేర్చడం జరిగింది మరి హైకోర్టు తీర్పు ఇచ్చింది డివిజన్ బెంచ్ ఇచ్చింది తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కనీసం అక్కడ స్టే కూడా ఇవ్వలేదు సరే రేపు మొప్ప గ్యారంటీగా కొట్టేస్తారు ఇలా కోర్టు తీర్పులు కూడా కరెక్ట్ గా అర్థం చేసుకుని కొట్టేసిన దాన్ని నేనేదో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాను అని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తిగా రాజ్యాంగాన్ని సక్రమంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేనుంటే మరి నాకు ఇది మెయిన్ పాయింట్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి